డాక్టర్ గారు సాధారణంగా మనం చెప్పుకుంటున్నప్పుడు జబ్బులు అనేవి మగ అన్న తేడా లేకుండా వస్తాయని అనుకుంటూ ఉంటాం కానీ కొన్ని సమస్యలు మాత్రం ప్రత్యేకంగా మగవాళ్ళని కొన్ని సమస్యలు ప్రత్యేకంగా ఆడవాళ్ళని బాధ పెడుతూ ఉంటాయి అందులో ఒకటే ఆడవాళ్ళని బాగా ఇబ్బంది పెట్టే వైట్ డిశ్చార్జ్ లేదా తెల్లబట్ట సమస్య దీని గురించి చాలా తక్కువ అవగాహన ఉంటుంది ఎందుకంటే మన సొసైటీలో దీని గురించి మాట్లాడే వాళ్ళు తక్కువ మరి సాధారణంగా తెల్లబట్ట గురించి చెప్పినప్పుడు ఆరోగ్యకరమైన వైట్ డిశ్చార్జ్ లేదంటే అనారోగ్యకరమైన వైట్ డిశ్చార్జ్ అని చెప్తూ ఉంటారు అవునమ్మా ఇవి రెండు అసలు భేదించడం ఎలా అసలు మొదలు పెట్టుకోవడానికి వైట్ డిశ్చార్జ్ ఎందుకు వస్తుందండి సహజంగా స్త్రీలలో రుతుక్రమానికి ముందు ఋతుక్రమానికి తర్వాత హార్మోన్స్లో వచ్చే మార్పుల కారణంగా ఆ సమయంలో వైట్ డిశ్చార్జ్ అనేది కొంత కనపడుతూ ఉంటుంది ఇలా పీరియడ్స్ ముందు పీరియడ్స్ తర్వాత కనపడే వైట్ డిశ్చార్జ్ ఆరోగ్యకరమైన కామన్ వైట్ డిశ్చార్జ్ దీన్ని ఏమి లక్షణంగా భావించకూడదు ఓకే రుతుక్రమం స్టార్ట్ అయిన రోజు నుంచి పద్నాలుగో రోజున సహజంగా కరెక్ట్గా వచ్చే పీరియడ్స్ వచ్చే స్త్రీలకి ఎగ్స్ రిలీజ్ అవుతాయి అండం విడుదలవుతుంది ఓకే ఆ అండం విడుదలవ్వటానికి ఆ రోజున లేకపోతే కొన్ని గంటల ముందు నుంచి కూడా వైట్ డిశ్చార్జ్ అవ్వటం అది సంతానం కలగటానికి కావలసిన ఏర్పాట్లకు సిద్ధమవుతూ ఉంటుంది ప్రతి ప్రతిజీవి కూడా ఎగ్స్ అండం విడుదలైనప్పుడు మాత్రమే ఈ వైట్ డిశ్చార్జ్ అట్లా వస్తూ ఉంటుంది స్త్రీలలో కూడా అది సహజంగా జరుగుతూ ఉంటుంది ఆ డేస్లో వన్ టూ డేస్లో కనుక ఆ డిశ్చార్జ్ ఉంటే అంటే పీరియడ్స్ ఎంగ పద్నాలుగు పదిహేను రోజుల్లో అది ఆరోగ్యకరమైన వైట్ డిశ్చార్జ్ ఓకే దీనితో పాటమ్మ దశ వచ్చిన ఆడపిల్లల్లో హార్మోన్స్ ప్రభావం చేత కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి కొన్ని విషయాలు విన్నప్పుడు కానీ కొన్నిటి గురించి ఆలోచించినప్పుడు కానీ కొన్ని దృశ్యాలు చూసినప్పుడు కానీ కామపరమైన విషయాలు కొద్దిగా మనసులో వచ్చినప్పుడు దానికి సంబంధించిన హార్మోన్స్ కొన్ని రిలీజ్ అవ్వటం వల్ల వాటి ప్రభావం చేత స్త్రీల యొక్క మర్మావయంలో జిగురు స్రవించటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది ఓకే అలాంటివి ఏమన్నా రోజు గనుక కొంతమంది శరీరంలో ఒక పర్టికులర్ ఒక టైంలో ఎప్పుడన్నా కొద్దిగా కనిపించినా అది ఆరోగ్య లక్షణమే మీరు బాగా హెల్తీగా ఉన్నారని అర్థం ఆ డిశ్చార్జ్ సేఫ్ మరియు కొంతమందికి ఈ వైట్ డిశ్చార్జ్ అనేది హార్మోనల్ ట్యాబ్లెట్స్ వాడటం ద్వారా కొంతమంది సంతానం కలగకుండా పోస్ట్ పోన్ చేసుకోవటానికి ఫ్యామిలీ ప్లానింగ్ ట్యాబ్లెట్స్ వాడతారు వాటి కారణంగా ఇట్లా డిశ్చార్జెస్ కొన్ని వస్తూ ఉంటాయి మరి ఇలాంటి డిశ్చార్జ్ అనేది ప్రధానంగా ఏ విధమైన దుర్వాసన లేకుండా తెలుపుగా మామూలుగా ఉంటుందన్నమాట అది లోపల భాగంలో వేసుకునే ఇన్నర్స్కి ఏమీ మరకవ్వకుండా ఇలా ఉంటే దానివల్ల అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లా ఇంకొకళ్ళతో చెప్పుకోవక్కర్లా మీకు ఏ విధమైన నష్టం ఉండదు ఇలాంటి డిశ్చార్జ్ ఈ తెల్లబట్ట అనేది ఆరోగ్యకరమైన తెల్లబట్టే ఇంతవరకు మంచిదని చెప్పచ్చు ఇంకెవరికైనా కొన్ని కారణాలు ఏమైనా వచ్చినా కొన్ని ట్యాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చినా ఈ రకంగా డిశ్చార్జ్ ఉంటే మాత్రం డాక్టర్ని సంప్రదించాల్సిన పని లేదు అయితే డాక్టర్ గారు మరి ఈ డిశ్చార్జ్లో ఏది ఆరోగ్యకరం ఏది అనారోగ్యకరం ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని విషయం ఎలా తెలుస్తుందండి అనారోగ్యకరమైన వైట్ డిశ్చార్జ్ అనేది మనకి ఆ డిశ్చార్జ్లో పెరుగులాగా చిక్కగా కుదపల కుదపలుగా వస్తూ కాస్త దుర్వాసంతో వస్తూ లోపల వేసుకునే దుస్తులకి అది అయినప్పుడు అది మచ్చల పడి అది మనం విప్పిన తర్వాత చూసుకుంటే ఆ రంగు కనపడుతుంటాయి ప్యాచెస్ ఇలా రంగురంగులుగా ఇన్నర్ మీద కనపడుతూ ఉంటే మరి అలాంటప్పుడు ఈ డిశ్చార్జ్ అనారోగ్యకరం ఇలాంటి హార్మ్ఫుల్ డిశ్చార్జెస్ అవ్వటం అనేది ఆ యోని భాగములో ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న దాని కారణంగా ఇలా వస్తాయి అన్నమాట అంచేత ఇలా ఎప్పుడైనా సరే దుర్వాసంతో డిశ్చార్జెస్ ఉంటున్నాయంటే కలర్ఫుల్గా డిశ్చార్జెస్ ఉంటున్నాయంటే ఆ సందర్భంలో మాత్రం డాక్టర్ని సంప్రదించటం తగు విధముగా ట్రీట్మెంట్స్ కానీ మెడిసిన్స్ కానీ ఉపయోగించుకోవటం అది ఉత్తమం ఓకే ఇలా లేనప్పుడు ఎప్పుడు భయపడక్కర్లా మరి డాక్టర్ గారు ప్రకృతి పరంగా టాబ్లెట్లు వాడకుండా ప్రకృతి వైద్య విధానంలో ఈ సమస్యకి ఏమైనా పరిష్కారం ఉంటుందండి సహజంగా ఇలాంటి డిశ్చార్జెస్ అయ్యేటప్పుడు ఆ భాగంలో మాత్రం చల్లార్చే నీళ్ళు అలాంటి వాటితో అక్కడ బాగా రోజు వెళ్ళినప్పుడల్లా క్లీన్ చేసుకోవాలి లోపల భాగాలన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి ఇక దీనితో పాటు ఆ భాగంలో మంచి క్వాలిటీ తేనె ఒరిజినల్ తేనె తీసుకుని వేళ్లకు తేనె రాసేసి ఈ వేళ్ళు లోపల భాగంలో పెట్టి తేనెనట్ల లోపల పోసేస్తే తేనె యాంటీ బ్యాక్టీరియల్ మరి ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా బ్రహ్మాండంగా తగ్గించేస్తుంది అనమాట అంచేత డైరెక్ట్గా రోజుకి ఇట్లా మూడు నాలుగు సార్లు ఆ భాగం లోపల తేనె అప్లై చేయటం నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసి పడుకుంటుంటే సింపుల్గా అక్కడ ఉపశమనం కలగటానికి ఉపయోగపడుతుంది అనమాట ఇక బాడీ ఆ ఇన్ఫెక్షన్ న్యాచురల్గా తగ్గించటానికి మనం ఏం చేయొచ్చు అంటే ఎప్పుడన్నా స్త్రీలకు ఈ ఇబ్బందికరమైన వైట్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు త్రీ ఫోర్ డేస్ హనీ లెమన్ వాటర్ కోకోనట్ వాటర్ ఫాస్టింగ్ చేయొచ్చు అంటే కొబ్బరి నీళ్ళు సార్లు తాగుతారు రోజులో మంచినీళ్ళు రోజుకు నాలుగు సార్లు నాలుగు లీటర్లు తాగుతారు ఇక ఐదు సార్లు మధ్యలో మధ్యలో రెండు మూడు గంటలకు ఒకసారి తేనె నిమ్మరసం నీళ్ళు తాగుతుంటారు డే అంతా నీళ్ళు కొబ్బరి నీళ్ళు మంచినీళ్ళ మీద ఉంటారు మరీ తప్పదనుకుంటే ఎవరన్నా ఒక గ్లాసు మజ్జిగ కూడా త్రాగొచ్చు ఓకే అలా తీసుకుంటూ త్రీ డేస్ అన్న ఫాస్టింగ్ చేస్తే అంటే మీరు ఒక ఐదారు రోజులు కోర్సు వాడితే ఆ ఇన్ఫెక్షన్ ఎట్లా తగ్గుతుందో త్రీ డేస్ ఫాస్టింగ్లో అంత తగ్గుతుంది ఈ త్రీ డేస్ తర్వాత ఇంకొక త్రీ డేస్ అన్న ఫోర్ డేస్ అన్నా జ్యూస్ ఫాస్టింగ్ చేస్తే మంచిది అంటే బాడీయే ఈస్ట్ ఇన్ఫెక్షన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవడానికి రంగంలో దిగి పోషకాలు అనేటి ఆయుధాలుగా యాంటీ ఆక్సిడెంట్స్ అనేటి ఆయుధాలుగా ఉపయోగిస్తాయి అనమాట అందుకని జ్యూస్ ఫాస్టింగ్లో ఇన్ఫెక్షన్స్ భలే తగ్గుతాయండి ఇలా చేయటం మంచిదన్నమాట తర్వాత ఒకరోజు పండు తినేసి అంటే సెవెన్ టు ఎయిట్ డేస్ ఇట్లా చేస్తారు టోటల్గా ఫాస్టింగ్ జ్యూస్ ఫాస్టింగ్ వన్ డే ఫ్రూట్ ఫాస్టింగ్ చేసి ఫుడ్లోకి వెళితే చాలు ఈ సెవెన్ ఎయిట్ డేస్లోనే దగ్గర దగ్గర ఇన్ఫెక్షన్ అంతా తగ్గిపోతుంది హాయిగా అనిపిస్తుంది ఫర్దర్గా ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే స్త్రీలు నీళ్లు బాగా తాగాలి యూరిన్ తెల్లగా ధారగా వచ్చేటట్టు చూసుకోవాలి ఎప్పుడు పోసినా తెల్లగా ధారగా ఎక్కువ మొత్తంలో రావాలి అలా వస్తున్నది అనుకోండి అక్కడ ఇన్ఫెక్షన్స్ రావసలు అక్కడి నుంచి అక్కడ ప్రికాషన్స్ తీసుకుంటూ ఎప్పుడే మాత్రం అక్కడ కాస్త ఇరిటేషన్గా ఉన్న తేనె లోపల అప్లై చేస్తే మాత్రం అసలు ఏమి ఇబ్బంది కలిగించని పవర్ఫుల్ యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ తేనె ఇట్లా చేసుకుంటే మాత్రం చాలా చక్కటి ప్రయోజనం చేకూరుతుందండి ఏ మందులు వాడకుండా న్యాచురల్గా ఇన్ఫెక్షన్ తగ్గించుకోవచ్చు మళ్ళీ భవిష్యత్తులో రాకుండా చేసుకోవడానికి ఇలాంటి శ్రద్ధలు పెడితే బాగుంటుంది విన్నారు కదండి స్త్రీలకు వైట్ డిశ్చార్జ్ తెల్లబట్ట అనేది చాలా ఇబ్బందికరమైన సమస్యగా మారుతూ ఉంటుంది మరి ఈ సమస్య నుంచి బయటపడాలంటే గనక డాక్టర్ చెప్పినట్టుగా వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం దాంతోపాటుగా డాక్టర్ గారు చెప్పిన సలహాలు సూచనలు పాటిస్తే గనక ఈ సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది